हेलो फ्रेंड्स कुक विद प्रसन्ना चैनल की मीकु स्वागतम। ई रोजु तमिलनाडु पद्धतिलो उप्पुडु बियानी उपयोगिंची वडियालु ए विधंगा तयारु चेसुकोवालो चूपिस्तानु। ओक ग्लासु उप्पुडु बियानी तीसुकोवाली। चूडंडी ई विधंगा कोंचेम लावुगा उंडे उप्पुडु बियानी तीसुकोंडी। ए ग्लासु तो उप्पुडु बियं तीसुकुन्नामो अदे ग्लासु तो पाव ग्लासु इला लावुगा उंडे सग्गु बियानी तीसुकोंडी। अवी कूडा उप्पुडु बियं वेसुकुन्न पात्रलो वेसुकोनी तगिनिन्नी नीळ्लु पोसुकोनी रेंडु मूडु सार्लु शुभ्रंगा कडुक्कोनी अंदुलो तगिनन्नी नीळ्लु पोसुकोनी ओक रोजु रात्रंता नानबेट्टुकोवाली। मरुसटि रोजु इला चक्कगा నానుంటాయి। మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న ఉప్పుడు బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని వేసుకొని మనం ఏ గ్లాస్ తో ఉప్పుడు బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాసు నీళ్లు తీసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి వేసుకోవాలి। మెత్తగా ఉండాలి పిండి, మర్చిపోకండి, బరుకగా దయచేసి వేసుకోకండి, చాలా మెత్తగా ఉండాలి। చూడండి ఈ విధంగా వెన్నలాగా ఉండేటట్లు చాలా మెత్తగా పిండిని వేసుకోవాలి। ఈ మిక్సీ జార్ లోని పిండిని ఒక పాత్రలోకి తీసుకోవాలి। ఆ పిండిలో ఒక గ్లాసు నీళ్లు తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి। మొత్తం ఆ గ్లాసులో నీళ్ళని పోసేసుకోవాలి। ఇలా బాగా లపల్చగా ఉండేటట్లు కలుపుకొని పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। మరొక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇంగువ, కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి। మీకు ఎంత కారం కావాలో దానికి సరిపడా మిరపకాయల్ని తీసుకోండి। నేను కొంచెం తక్కువ తీసుకున్నాను। ఇలా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఒక పాత్ర తీసుకొని అందులో 4 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి। మనం ఏ గ్లాస్ ని ఉపయోగించామో ఉప్పుడు బియ్యం తీసుకోవడానికి అదే గ్లాస్ తో 4 గ్లాసుల నీళ్ళని తీసుకొని పాత్రలో పోసుకొని స్టవ్ మీద పెట్టి అందులో కొంచెం ఉప్పు వేసుకొని అందులోనే కొంచెం వాము కూడా వేసుకొని నీళ్ళని బాగా తెల్లనివ్వాలి। నీళ్ళు బాగా తెల్లిన తర్వాత మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, ఇంగువ, ఉప్పు వేసి పేస్ట్, ఆ పేస్ట్ ను కూడా వేసి తరువాత ముందుగా నీళ్ళు పోసి కలిపి పెట్టుకున్న పిండిని ఈ పాత్రలో పోసుకొని స్టవ్ ని సిమ్ లో ఉంచి 10 నుంచి 15 నిమిషాల వరకు కలుపుకుంటూ పిండిని ఉడికించుకోవాలి। దయచేసి స్టవ్ ని హైలో పెట్టి ఉడికించకండి, పాత్ర కింద అడిగంటిపోతుంది, వడియాలు చక్కగా రావు। ఇలా బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి। ఇలా జంతికల గొట్టాన్ని తీసుకొని అందులో పిండిని వేసుకోవాలి। ఇలా వేసుకొని రెడీ చేసుకోవాలి। ఇలా ఒక బట్టన్ తీసుకొని దాన్ని తడిపి నేల మీద వేసుకొని ఇలా జంతికల్లాగా వేసుకోవాలి। చూడండి ఇలా మీకు పెద్దగా జంతికలు కావాలంటే పెద్దగా వేసుకోండి, లేదు చిన్న చిన్న జంతికలు కావాలంటే చిన్నగా వేసుకోండి, అది మీ ఇష్టం। నేను సగం పిండిని జంతికలు వేసుకోవడానికి ఉపయోగించుకున్నాను। మిగతా సగం పిండిని ఇలా చేయి తడుపుకొని కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న వడియల్లాగా వేసుకుంటున్నాను। ఈ విధంగా మనం చిన్న చిన్నగా వేసుకొని ఎండబెట్టి వేయించి పిల్లలకి స్నాక్స్ లాగా ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారు। చూడండి ఈ విధంగా మొత్తం వడియాలన్నీ పెట్టేసుకొని 2 రోజులు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి। ఈ వడియాలు తమిళనాడులో చాలా ఫేమస్. చూడండి ఎండిన తర్వాత వడియాలు ఇలా రెడీ అయ్యాయి।
ఇవి కూడా చూడండి ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని అది బాగా వేడి అయ్యాక అందులో ముందుగా జంతికలను వేసి ఫ్రై చేసుకున్నాము చూడండి జంతికలు ఎంత చక్కగా వేగుతున్నాయో తర్వాత వాటిని ఇలా బాగా వేగిన తర్వాత పేపర్ టవల్ లోకి తీసుకోవాలి అదే ఆయిల్ లో మనం ముందుగా చిన్న చిన్న ఉడియాలుగా పెట్టుకున్నాం కదా ఆ ఉడియాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇవి చాలా టేస్ట్ గా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇవే ఒడియాలు పెట్టుకుంటే బాగుంటుందని మీకే అనిపిస్తుంది ఇవి కూడా పేపర్ టవల్ లోకి తీసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని ఇలా చూడండి చేతితో ఇలా నలిపి చూస్తే చాలా మెత్తగా అయిపోతున్నాయి కదా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి చూడండి ఇదిగో ఇవి కూడా మెత్తగా ఉన్నాయి ఈ విధంగా ఉప్పుడు బియ్యాన్ని ఉపయోగించి ఒడియాలు పెట్టుకుంటే 2 సంవత్సరాలు నిల్వ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి